కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు తెచ్చుకుంటూ మరో 2 స్థానాల్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం కూడా గుర్తు చేసుకున్నాం. ఎంత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా ఎన్నికల్ని అఫీషియల్ మిషనరీ మిస్యూజ్ చేస్తూ ఒక డబ్బు ప్రవాహం, ఒక లిక్కర్ ప్రవాహం చేసిన తెలంగాణ ప్రజలు చాలా చోట్ల ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషిని అసహించుకుంటున్న విషయం స్పష్టమైంది. ఈ 4-5 నెలల్లో ఏ విధంగా అయితే కేసీఆర్ ఇతర పార్టీ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన శాసనసభ్యులని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలని కాళరాస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లో పార్టీలో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అనైతికంగా కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూసిందో వారికి సరైన గుణపాఠం, సరైన లెసన్ ని తెలంగాణ ప్రజలు నేర్పించని చెప్పి మేము భావిస్తున్నాం. 2014లో ఇచ్చిన ఏ అష్యూరెన్సెస్, ఏ హామీలు నిలబెట్టుకోలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకోలేదు అని స్పష్టంగా ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేక వైఖరి, వ్యతిరేకతో స్పష్టంగా అవుపడింది. మేము 3 కలిసి తప్పనిసరిగా తెలంగాణకి రావాల్సిన తెలంగాణ బిల్లులో హామీల విషయంలో పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లులో ఉన్న కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, గిరిజన యూనివర్సిటీ గాని గతంలో మంజూరై ఎన్డీఏ ప్రభుత్వంలో రద్దయిన ఐటీఆర్ గాని మేము తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ లో పోరాడతామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తగిన స్థాయిలో నిధులు వచ్చే విధంగా ఒక భారీ నీటి పారుదల ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ వచ్చే విధంగా మేము కలిసి పార్లమెంట్ లో పోరాడతామని చెప్పి తెలంగాణ ప్రజలకి మాటిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా మోదీ గారి మొదటి టెన్యూర్ లో, ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి టెన్యూర్ లో ఏ కారణంగానో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి పార్లమెంట్ లో పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ని కాపాడలేకపోయింది. తప్పనిసరిగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి విషయంలో మేము పార్లమెంట్ లో పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజు మేము తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలు ఆదుకోవడానికి మరి ఎంపీలుగా మేము తప్పనిసరిగా ఎక్కడ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మేము ఆదుకుంటాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి సమిష్టి కృషితో సర్వశక్తి నటించి ప్రయత్నం చేస్తామని చెప్పి పనిచేస్తాం. మిత్రులారా,